సాలభంజిక కథలు చూస్తున్న ప్రేక్షక మహాశయులకు పునఃస్వాగతం. విక్రమార్కను గొప్పదనం తెలుసుకున్నాక కనీసం ఒక్కసారైనా ఆ సింహాసనం మీద ఆసీనుడవ్వాలనే కోరికతో వచ్చిన భోజరాజుతో 22వ మెట్టు మీద నిలిచిన పంకజవల్లి నామధేయురాలైన సాలభంజిక ఇలా హితవు పలికింది. ఓ భోజరాజా, కోరి ఎందుకు నిన్ను నీవు కించపరుచుకుంటావు? సరే, విక్రమార్కుని సాహస పరాక్రమాలు ఇంకా అర్థం కాలేదని భావిస్తే ఈ కథ విను. విక్రమార్క మహారాజు జనరంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులలో అతడి సామంత రాజ్యమైన కాంభోజ దేశంలో దొంగల బెడద బాగా ఎక్కువైంది. అది ఏ స్థాయికి చేరిందంటే ఆ దేశపు ఖజానాకే రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఈ సంగతి చారుల ద్వారా తెలుసుకున్న విక్రమార్కుడు ఈ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమే తడవుగా అతడు తన యవనాశ్వాన్ని అధిరోహించి కాంభోజరాజ్యం వైపు బయలుదేరాడు. కాంభోజరాజ్యపు సరిహద్దులో ఉన్న చిట్టడవిని చేరుకునేసరికి చీకటి పడింది. అక్కడే తన అశ్వాన్ని ఒక చెట్టుకు బంధించి వేరొక చెట్టు మీదకు తాను చేరాడు. సరిగా అర్ధరాత్రి సమయానికి నలుగురు వ్యక్తులు ఆ చెట్టు కిందకు చేరారు. వారి మాటల అలికిడికి నిద్రలేచిన విక్రమార్కుడు వారి సంభాషణ శ్రద్ధగా వినసాగాడు. అందులో ఒకడు, కష్టము ప్రమాదము మనకి, ఏ కష్టం లేకుండానే ఆ కొత్వాలు మనతో సమాన వాటా తీసుకోవడం అన్యాయం కదా అన్నాడు. దానికి మరొకడు, ఆయన సాయం లేకపోతే మనం ఖజానా దరిదాపులకు కూడా పోలేము అన్నాడు. సరే, ఆయనకి ఇచ్చే వాటా తగ్గించి ఆ మొత్తాన్ని మనం సమానంగా పంచుకుందాం పోని అన్నాడు. రేపు ఖజానాలో ఎంత సొమ్ము పోయిందో ముందుగా తెలిసేది ఆయనకే. ఆయనకు ముట్టవలసిన వాటా అందకపోతే మన బతుకులు తెల్లారిపోతాయి. ఆయన మీద మనం నింద వేయలేం. మనం దొరికిపోతే ఇక కారాగారమే అన్నాడు నాలుగవాడు. అందుకే నోరు మూసుకుని ఆయన వాటా ఆయనకు మనతో సమానంగా పంచండి అన్నాడు మళ్లీ మూడోవాడు. ఇదంతా గమనిస్తున్న విక్రమార్కుడు కాంభోజరాజ్యపు ఖజానాను కొల్లగొడుతున్న గజదొంగలెవరో తెలిసిపోయింది. అందుకే పంపకాలు పూర్తయ్యే వరకు మౌనంగా చెట్టు మీదే కూర్చున్నాడు. నగర కొత్వాలకు ముట్టవలసిన సొమ్మును విడిగా ఉంచి వాళ్ల వాటా సొమ్మును అదే చెట్టుకు ఉన్న తొర్రలో దాచి ఆకులు అలములతో తొర్రను మూసివేసి తిరిగి నగరానికి బయలుదేరారు. విక్రమార్కుడు కూడా వాళ్లను రహస్యంగా వెంబడించి వాళ్ళ నివాసం ఉంటున్న ఇంటిని గుర్తుపెట్టుకున్నాడు. తెల్లవారే వరకు సత్రపు అరుగు మీద పడుకుని ఉదయాన్నే ఆ రాజ్యపు రాజును రహస్యంగా మారువేషంలో సభ జరుగుతున్న సమయంలో కలుసుకున్నాడు. తాను గొప్ప మంత్రగాడినని, అంజనం వేసి ఖజానా కొల్లగొడుతున్న వాళ్ళని పట్టిస్తానని అన్నాడు. తర్వాత అంజనం వేసినట్టు నటించి నాకు దొంగలు దొరికారంటూ ప్రకటన చేశాడు. సైన్యాధికారిని, భటులను, రాజును వెంటబెట్టుకుని వెళ్ళి దొంగల నివాసం ఉంటున్న ఇంటిని చూపించాడు. భటులు లోపల ఉన్న నలుగురిని బంధించగా తమకేమీ తెలియదని వాళ్ళు బొంకడం మొదలుపెట్టారు. అలా అయితే వీళ్ళు దొంగిలించిన దొంగ సొత్తు చూపిస్తానని అక్కడి నుండి ఆ దొంగలు సొమ్ము దాచిన చెట్టు త్వరను చూపించాడు. లోపల చూడగా ఖజానాలోనూ నగరంలోనూ వాళ్ళు దోచిన సొమ్ము బయటపడింది. దొంగలు ఐదుగురైతే నలుగురే దొరికారని, ఐదో వాడి వివరాలు వాడి తాలూకు సొమ్ము చూపించే వరకు వీళ్ళని చిత్రహింసలు పెట్టమని రాజుకు సూచించాడు విక్రమార్కుడు. దానితో వాళ్ళు నగర కొత్వాలే ఐదవ్వాడని, తమను అతడే రహస్య మార్గం గుండా ఖజానా వద్దకు చేర్చేవాడని నిజం చెప్పేశారు. కొత్వాలి ఇంటిని సోదా చేయగా అక్కడ కూడా ఖజానా సొమ్ము బయటపడడంతో మారు మాట్లాడక కొత్వాలు తన నేరం అంగీకరించి లొంగిపోయి కారాగృహానికి చేరుకున్నాడు. తమకు ఇంత సహాయం చేసిన విక్రమార్కుడిని కాంబోజ దేశపు రాజు సన్మానించబోగా విక్రమార్కుడు అంగీకరించలేదు. పోనీ మీ వివరాలైనా చెప్పండి అని అడిగినా ఏమీ చెప్పకుండా అంతా దేవీ మహిమ అంటూ అక్కడ నుండి ఉజ్జయినికి తిరిగి వచ్చేశాడు. చూశావా భోజరాజా, చేసిన చిన్న మేలును కూడా కొండంత చేసి చెప్పుకోవడం మానవ నైజం. కానీ విక్రమార్కుడు కీర్తికాముకుడు కాదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? నీలో అంతటి గొప్పదనం ఉన్నదా అని అడుగగా భోజరాజు అవమాన భారంతో తన అంతఃపురం దారిపెట్టాడు. మరలా మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి